హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు, బాగున్నారా? సో ఇప్పుడైతే మార్నింగ్ అయిపోయింది. సో చూసారు కదా, రూమ్ అంతా బీభత్సంగా పిచ్చి పిచ్చిగా ఉంది. సో అంతా క్లీన్ చేయాలి, అండ్ నైట్ కూడా వాష్ చేయలేదు యూటెన్సిల్స్ అన్ని, అది కూడా వాష్ చేయాలి, అండ్ బోల్డ్ అంత పని ఉంది. సో కొంచెం హెయిర్ కేర్ కూడా చేద్దాం అనుకుంటున్నాను. సో అదన్నమాట నా డే అయితే ఇలా ఇలా స్టార్ట్ అయింది. సో కానీ ఈ డ్రెస్సెస్ ఎంత కంఫర్టబుల్ ఉంటున్నాయి తెలుసా, ఎవ్రీడే యూస్కి. అంటే నైటీలు బాగా అలవాటు అయిపోయిన తర్వాత మళ్ళీ ఫుల్ డ్రెస్ వేసుకోవాలి అంటే చిరాగ్గా ఉంటుంది, బట్ ఈ డ్రెస్ చాలా కంఫర్ట్ ఉంటుంది. తర్వాత చూడడానికి కూడా బాగానే ఉంటుంది. సో ఈ డీటెయిల్స్ కావాలంటే చెప్పండి కమెంట్ సెక్షన్లో, నెక్స్ట్ బ్లాగ్లో చెప్తా. ఇప్పుడు వరకు చాలాసార్లు చెప్తాను కాబట్టి బోర్ కొడుతుందేమో, ఒకవేళ కావాలి అంటే నెక్స్ట్ బ్లాగ్లో డీటెయిల్డ్గా చెప్తాను. అండ్ సో ఇల్లంతా క్లీన్ చేసేసిన తర్వాత అయితే ఈరోజు ఈ ఆమ్లా రేంజ్ ట్రై చేద్దాం అనుకుంటున్నాను. వావ్ స్కిన్ సైన్స్ వాళ్ళది మనకి అమెజాన్లో దొరుకుతుంది, ఇప్పుడు సేల్ ఉంది కదా, మంచి డిస్కౌంట్స్లో వస్తుంది. సో అందుకని ఒకసారి షేర్ చేసిన. సో వావ్ హెయిర్ మాస్క్ ఉంది నా దగ్గర, షాంపూ ఉంది, అండ్ కండిషనర్ కూడా ఉంది. సో ఈ మూడు రేంజ్ నేను ట్రై చేయాలి. సో ఇప్పుడైతే బట్టలన్నీ, ఇది వావ్ స్కిన్ సైన్స్ గురించి మీకు ఇప్పటికే చాలాసార్లు చెప్తాను, లైక్ డెర్మటాలజికల్ టెస్టెడ్ ఉంటుంది, మేడ్ ఇన్ ఇండియా బ్రాండ్, హార్ష్ కెమికల్స్ ఏమి ఉండవు, అండ్ ఇది అప్లై చేసుకోవడం కూడా చాలా చాలా ఈజీ. నార్మల్గా అయితే హెయిర్ మాస్క్ ఎలా అప్లై చేసుకోవాలంటే, హెయిర్ వాష్ చేసేసిన తర్వాత మనం మంచిగా తుడిచేసి ఇది అప్లై చేసుకొని కాసేపు అయిన తర్వాత మళ్ళీ స్నానం చేయాలి. అంటే ఇది కండిషనర్ కానీ హెయిర్ మాస్క్ కానీ యూజ్ చేయాలన్నమాట. సో నేను కూడా ఇప్పుడు ఈ షాంపూ అండ్ ఇది వాడతాను. నేను ఫస్ట్ అయితే హెయిర్ మాస్క్ అంటే ఫస్ట్ హెయిర్ మాస్క్ పెట్టేసుకోవాలి, తర్వాత షాంపూ యూజ్ చేసుకోవాలి, తర్వాత యాజ్ యూజువల్ మనకు తెలిసినట్టు కండిషనర్ అప్లై చేసుకోవాలేమో అనుకునేదాన్ని. తర్వాత నాకు ఎప్పుడో సడన్గా యూసేజ్ ఎత్తుకున్నప్పుడు అప్పుడు దొరికిందనమాట. సో మీలో ఎంతమందికి ఈ విషయం తెలుసు, ఎంతమందికి తెలీదు అనేది నాకు చెప్పండి. సో నేనైతే జస్ట్ హెయిర్ కొంచెం డ్యాంప్ చేసేసి ఈ హెయిర్ మాస్క్ అప్లై చేసేస్తాను, తర్వాత షాంపూతో స్నానం చేసేస్తాను అన్నమాట. సో కరెక్ట్ యూసేజ్ అయితే అది, ఫస్ట్ షాంపూ చేసేసుకోవాలి, తుడిచేసుకోవాలి, హెయిర్ మాస్క్ పెట్టుకోవాలి. ఒక వీక్లీ ఒకసారి అయితే అట్లీస్ట్ 2 వీక్స్కి ఒకసారి హెయిర్ మాస్క్ యూజ్ చేయొచ్చు, ఎవ్రీ యూసేజ్కి మనం కండిషనర్ యూజ్ చేయొచ్చు. అండ్ ఆమ్లా కదా, ఇందులోని ఇన్ఫ్యూజన్ ఆఫ్ ఇండియన్ గూస్బెర్రీ అంట. సో ఇది మెయిన్గా అయితే డ్రై అండ్ థిన్ డ్యామేజ్ ప్రోన్ హెయిర్కి పనికొస్తుంది, ఆల్ టైప్స్ కి హెయిర్ టైప్స్కి పనికొస్తుంది. సో ఇంటెన్సివ్ అండ్ స్ట్రెంథనింగ్ కేర్కి పనిచేస్తుందట. సో అన్నిటిగా పనిచేస్తుందో లేదో ఏంటో చూడాలి, బట్ వావ్ మనం చాలాసార్లు బోల్డ్ అంత రేంజ్ చూసాం కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడైతే బట్టలు దుప్పట్లు మడత పెట్టేద్దాము, కిచెన్ క్లీన్ చేసేద్దాము. అండ్ మీకు ఇంకొకటి చూపించలేదు కదా, నేను చూపిస్తాను చూడండి. సో ఇక్కడ అక్కడైతే ఈ రూమ్ కూడా సర్దాలి ఇంకా. సో సర్దుకున్న ముందు ఇంత పిచ్చి పిచ్చిగానే ఉంటుంది కదా యాజ్ యూజువల్. సో ఇక్కడ ఏంటంటే మేము బయట నుంచి వచ్చిన వెంటనే హెల్మెట్ ఇవన్నీ ఇక్కడ పెడతామన్నమాట, శానిటైజ్ చేసిన తర్వాత తీసుకుంటాము. సో అది కూడా చాలా బాగుంది. ఇంకొకటి ఏం చూపిస్తాను అన్నానంటే, ఇక్కడ థ్రెడ్మిల్ ఏమో ఇక్కడికి వచ్చింది చూసారా, ఇలా ఈ సోఫాలు రెండు ఇక్కడ ఉండేవి, ఈ థ్రెడ్మిల్ అక్కడ ఉండేది, బట్ నాకు ఆ లుక్ అస్సలు నచ్చలేదు. సే హాయ్ అన్వి. సో అన్వి ఆడుకుంటుంది బ్లాక్స్ తోటి, అండ్ అన్ని సోఫాలు బొమ్మలతో నిండబెట్టేస్తుంది. తర్వాత ఇంకొకటి ఆ పింక్ కలర్ కర్చీఫ్ ఏంటంటే, అందులో ఏం పెట్టావరా తల్లి, తీస్తావా? ఓకే, మరి ఇవేంది తీసేయాల్సింది కిందనా? మేము ఇలా కడుతూ ఉంటాం అన్నమాట అన్ని, ఇక్కడ తాళ్ళు ఇవి ఈ మేడమే చేశారు కదా. వాట్ హ్యాపెండ్, వై ఆర్ సో సీరియస్ అన్విత, టెల్ మీ అన్వి, వై ఐ యామ్ నాట్ సాడ్? యు ఆర్ నాట్ సాడ్, దెన్ స్మైల్, షో మీ యువర్ స్మైలింగ్ ఫేస్. థ్యాంక్ యూ. ఏం చెప్తున్నానంటే, ఈ థ్రెడ్మిల్ ఇక్కడ ఒక మార్చేసాము, ఇక్కడికి మార్చిన తర్వాత ఫస్ట్ ఏమనుకున్నాము ఇక్కడ ఒక పవర్ సప్లై పెట్టిద్దాం అనుకున్నాము, బట్ ఇక్కడ మాకు ఒకటి ఉంది టీవీ దగ్గర, యూనిట్ దగ్గర ఉంది. సో ఎంత కన్ఫ్యూజన్ అంటే, ఇక్కడ ఒక ఎక్స్టెన్షన్ ఉండేది మాకు, ఆ ఎక్స్టెన్షన్ దానికి పెట్టి వాడుకునే వాళ్ళం. సార్ చేస్తాను తల్లి, చేస్తాను. ఏం చెప్తున్నాను నా బాధలు మీకు. సో ఎక్స్టెన్షన్ది ఉండేది అన్నమాట. అంటే పెద్ద అప్లయన్సెస్ ఏవి ఎక్స్టెన్షన్స్కి పెడితే మంచిది కాదు కదా అని చెప్పి ఆ ఎక్స్టెన్షన్ అంతా ఇటువైపు టీవీకి సెట్ చేసి ఆ ప్లగ్ నేను సెట్ చేశాను, ఖాళీ చేశాను. చేసినప్పుడు చూడలేంది ఏంటంటే,
ప్లగ్ సరిపోతుందా లేదా అని మనం చూడలేదు, వైర్ సరిపోతుందా లేదా అని. ఓ షిట్ అనుకున్నాను, బట్ ఇప్పటికైతే మళ్ళీ ఆలోచిస్తున్నాను అనమాట. స్టెబిలైజర్ కొన్ని ఉంచితే బెటర్ ఏమో, అంటే ఎక్కువ రోజులకు వస్తుంది కదా, ఎక్కువ డ్యూరబిలిటీ ఉంటుంది కదా అని అనుకుంటున్నాను. సో స్టెబిలైజర్ పెడదామా లేకపోతే పవర్ సప్లై పెడితే ఏంటంటే, ఇక్కడ వైరింగ్ అంతా ఆల్రెడీ అయిపోయింది కదా, సో బయటకు అలా వైరింగ్ది వస్తే నాకు ఇష్టం లేదు. సో ఎలక్ట్రీషియన్ పిలిచి చూడాలా ఏంటి అది ఒక్కటి. ఇక్కడ ఒక్కటే థ్రెడ్మిల్ సెట్ అవుతుంది అనమాట. బెడ్రూమ్లో, సెకండ్ బెడ్రూమ్లో పెడదామంటే బెడ్రూమ్ బాగా చిన్నదైపోద్ది. మమ్మీ వాళ్ళు ఎప్పుడైనా వచ్చినప్పుడు పడుకోవడానికి అన్నిటికీ ఆ రూమ్ చాలా చిన్నదైపోద్ది. ఈ రూమ్లోనే ఇంకా కొంచెం స్పేస్ ఉన్నది ఈ రూమే కాబట్టి దీన్ని ఇక్కడ పెట్టాలని లేదు. సో ఇల్లు మొత్తం వెతికిన తర్వాత మాకు ఆ ప్లేస్ ఒక్కటే కరెక్ట్గా దొరికింది. చూడడానికి కూడా కొంచెం బాగుంది, కానీ దాని పవర్ సప్లై ఏంటో అర్థం కావట్లే. అండ్ మీరు ఏమైనా ఐడియా ఇస్తే, నాకు టూ ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. ఇక టీవీ దగ్గర ఎక్స్టెన్షన్ది పెట్టి డైరెక్ట్ ఎక్స్టెన్షన్కి పెడితే మంచిది కాదేమో అని చిన్న డౌట్. సో స్టెబిలైజర్ కొని పెడతామా లేకపోతే పవర్ సప్లై అక్కడికి ఒక ప్లగ్ ఇద్దామా, నా బాధ మీకు అర్థమవుతుంది. అసలు అర్థమవుతుందో లేదో కామెంట్ చెప్పండి. సో అదే ఆలోచిస్తున్నాను. సో లెట్స్ సీ, మీకు ఏమైనా ఇంకా ఏమైనా మంచి మంచి ఐడియాలు ఉంటే నాకు తప్పకుండా చెప్పండి. అండ్ ఇప్పుడైతే మనం మన ఇల్లు సర్దేసుకుందాం. సో ఇంకా మొత్తం సామాన్లు తాగుండి ఇవన్నీ సోదంతా మీకు ఇంకా ఈ రోజుకైతే చూపించను. ఇప్పుడైతే బట్టలు, దుప్పట్లు మడతి పెట్టేసి రూమ్ కొంచెం సెట్ చేసేద్దాము. తర్వాత చిన్న బ్లాగే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో బై బై, సీ యూ ఆల్ నెక్స్ట్ వీడియో. టాటా. సో బాయ్ అన్విత. బాయ్. స్మైల్ అన్విత. బాయ్. ఇంకా క్లీన్ చేయడానికి అయితే వచ్చేసాను. సో బెడ్రూమ్ దుప్పట్లు మడత పెట్టేసి మిగిలిన పనులన్నీ చేసుకోవాలి. తర్వాత మా ఎలక్షన్స్ ఇంకా అయిపోయాయి అంటే టీవీ వాళ్ళందరికీ, మెయిన్గా టీవీ నైన్ వాళ్ళకి కొంచెం బాధేస్తుందేమో అని నాకు అనిపించింది. మిగిలిన ఛానల్స్ అన్నిటిలో కూడా వేశారు కానీ, అంటే ఆ ఎక్సైట్మెంట్ నాకు టీవీ నైన్లోనే కనిపించింది. అంటే నాకు కొంచెం ఎక్కువ అనిపించింది, మీలో ఎవరికైనా అనిపించింది అనేది నాకు చెప్పండి. బట్ అసలు బాగా జరిగాయి, అంటే ఫుల్ ఎంటర్టైన్మెంట్ అయితే ఇచ్చారు మనకి. సో మంచు విష్ణు గెలిచారు కదా, సో మీరు ఎంతమంది ఎక్స్పెక్ట్ చేశారనేది చెప్పండి. ఇలా అంటుంటే కూడా నాకే అనిపిస్తుంది అదేదో పెద్ద అవసరమైన ఎలక్షన్స్ లాగే ఎందుకంత ఓవర్ యాక్షన్ అన్నట్టు. కానీ మనం ఇన్బిల్ట్లోనే మనందరికీ సినిమాలు అన్నీ అంటే ఎక్కువ ఇష్టం కదా, యాక్టర్స్ అన్నా వాళ్ళ లైఫ్లో ఏం జరుగుతుంది తెలుసుకోవాలన్నా. అలాంటిది వాళ్ళు ఇంత పబ్లిక్గా ఓన్ సెల్ఫ్ చూపించేస్తున్నారు అంటే ఆ మాత్రం ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది. ఎనీవేస్ ఇంకా అయిపోయింది. తర్వాత బిగ్ బాస్ ఎంతమంది చూస్తున్నారు. సో ఈ మధ్య నేను బిగ్ బాస్ గురించి, ఇలా మా ఎలక్షన్స్ గురించి చెప్పినప్పుడు నాకు అనిపిస్తుంది అసలు ఏం చెప్తున్నావు, ఎందుకు చెప్తున్నావు అన్నట్టు. బట్ లాగ్ అంటే ఇంకా ఏం జరుగుతుందో అదే కదా మాట్లాడడం, అందుకని చెప్పి ఇంకా చెప్పేస్తున్నాను. హమీద అసలు ఎలిమినేట్ అయిపోద్దని నేను అనుకోలేదు. సో నేను కొంచెం సర్ప్రైజ్ అయిపోయాను, అంటే నాకు సర్ప్రైజ్ అయితే అయ్యాను. వీళ్ళు ఎంతమంది సర్ప్రైజ్ అయ్యారనేది చెప్పండి. అసలు ఎంతమంది బిగ్ బాస్ చూస్తున్నారు మన సబ్స్క్రైబర్స్లో, ఎంతమంది చూస్తున్నారు ఏంటి అనేది నాకు చెప్పండి. ఇక్కడ అయితే అన్వి హెల్ప్ చేయడానికి వచ్చింది అంతే. సో తర్వాత ఇంకా అన్వి కొంచెం పిలకలు వేసేసి ఇంకా డే మొత్తం కంటిన్యూ చేసేసుకోవడమే. హాలిడేస్ ఇస్తారు అందుకని ఆన్లైన్ క్లాసెస్ కూడా లేవన్నమాట. సో ఎంజాయ్ చేస్తుంది ప్రస్తుతానికి. మమ్మీ కాల్ చేసినప్పుడల్లా ఇప్పటి వరకు ఉండాల్సిందే, అప్పుడే వెళ్ళిపోయారు అని అంటుంది. కానీ ఇంకా అయిపోయిన తర్వాత ఇంకేం చేస్తాంలే అన్నట్టు మాట్లాడుకుంటున్నాం అన్నమాట. సో మీ అందరూ వెళ్ళారా మీ ఇంట్లకి? వెళ్తే కనుక స్టే సేఫ్. సో ఇప్పుడే కోవిడ్ తగ్గుతుంది, చాలా వరకు తగ్గుతున్నట్టే అనిపిస్తుంది. తగ్గుతుందో చెప్పట్లేదో మనకు తెలియదు, కానీ సో పాజిటివ్ నోట్లో కొంచెం తగ్గుతున్నట్టే అనిపిస్తుంది. సో తిరిగినప్పుడు జాగ్రత్తగా మాస్కులు పెట్టుకోండి, వీలైనంత వరకు ఇంట్లో వాళ్ళతోనే టైం స్పెండ్ చేయండి. ఎక్కువ ఎక్కువ అంటే ప్రోగ్రామ్స్కి, ఆటలకి, పాటలకి వెళ్ళకండి. సో వీలైనంత వరకు ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయండి. అండ్ అంటే తప్పదు అంటే బయటకు వెళ్ళాలి, కానీ ఆడుకోవడానికి సూపర్ స్ప్రెడ్ ఈవెంట్స్ లాంటి వాటికి వెళ్ళకండి. సో అంతే, చెప్పొద్దు అనుకున్నాను కానీ ఒకసారి చెప్పేస్తేనే బెటర్ అనిపించింది. సో నా వరకు ఒక్కరు విన్నా నాకు బాగానే అనిపిస్తుంది. సో అంతే అయితే ఈ వీడియోకి. నేను కలుస్తాను మిమ్మల్ని ఇంకో మంచి వీడియోతో. అండ్ వాబ్ ప్రోడక్ట్స్ చూపించాను కదా, వాటి లింక్స్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఎవరికైనా కావాలి అనుకుంటే ఒకసారి చెక్ చేయండి. సో అన్విక్ పిల్లకి వేసినప్పుడల్లా నాకు అరే పాపం అనిపిస్తుంది. సో అదన్నమాట. సో బై బై, సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. టాటా.
ఇప్పుడు చెప్పు.